రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు కృష్ణహరి ఆధ్వర్యంలో అనేక మంది యోగాభ్యాసనం కావించారు. భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో 8వ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు కృష్ణహరి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పలువురు శిక్షకులకు ప్రత్యేక తర్పిదు అందజేశారు. అనంతరం యోగా గురువు కృష్ణహరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యోగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని, అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి వారైనా యోగా చేయడానికి అర్హత కలిగి ఉన్నారు అని సందర్భంగా పేర్కొంటూ ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం యోగాను ముందుకు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ప్రపంచం కూడా గుర్తించింది అని, ఆయన వల్లనే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదయ నరసింహాచారి, బోగోజు గంగాధర్, మండల కార్యవర్గ సభ్యులు బొట్టుకు తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి అనిల్ తదితరులతో పాటు మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి తదితరులు హాజరు. ఏంటంటే నడుములో ఫ్యాట్ బొగ్గు అంత కలిపోతుంది చూడండి. ఆవు కూర్చుంటే ఎట్లా ఉంటుంది, కింది దవడ పై దవడ గోముఖం ఇది తోడలు పింకలు మొత్తం సన్నం కావాలి, ఎగు లేకుండా సన్నం కావాలి, ఫ్యాట్ అనేది మొత్తం పోతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బోయినపల్లి గ్రామంలో ఆర్ఎంపి బిల్డింగ్ ఆవరణలో యోగా 8వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ఆవరణలో ఏర్పాటు చేయనైనది. వీటి కార్యక్రమంలో చాలామంది యోగా సాధకులు వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు, యోగా విషయాలు చాలా తెలుసుకున్నారు. మరి ఈరోజు యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యకరమైనటువంటి శరీరం కోసము యోగా చేసుకోవడం చాలా తప్పనిసరి, మంచి ఫలితాలు అందరూ పొందగలుగుతారు యోగా వల్ల. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా కార్యక్రమాన్ని పాటిస్తున్నాయి. మరి భారతదేశంలో పుట్టినటువంటి ఈ యోగాని మనందరము ప్రపంచవ్యాప్తానికి తీసుకెళ్ళాము. మనం కూడా ఈరోజు మన ప్రాంతంలో అందరం కూడా కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా చేసి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగ గురువు గారు కృష్ణహరి గారి గురువుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఇలాంటి నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ యొక్క యోగాను భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు యోగా చేయడం వల్లనే నరేంద్ర మోడీ గారు ఆరోగ్యంగా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే మనము తినటువంటి ఆహారం తీసుకున్నటువంటి ఆహారము విషపరమైనటువంటి ఆహారం కాబట్టి మనం ఖచ్చితంగా యోగా చేయడం వల్ల మనకు అనారోగ్య బారిన పడకుంటుంటాం. అంతేకాకుండా 8వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ బోయినపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపి భవన్లో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యోగా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి 175 దేశాలు ఈ యొక్క ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఏ విధంగా యోగా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంది, యోగా చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి ప్రపంచంలో చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ యోగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గురవి చేసినటువంటి కృష్ణారి గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు.